गाइज वेलकम बैक टू अवर चैनल एला उन्नारंदरू नेनैते चाला बागुन्नानु सो गाइज अयिते नेनु ई रोजु फ्लिपकार्ट लो आर्डर चेसानु अन्नमाट अदि एंटंटे सो అయితే చేసేస్తున్నాను అన్నమాట. ఈ జిడ్డు అనేది ఉన్నట్లయితే మనకు ఈ వాల్ పేపర్ వేసినప్పుడు అది సరిగా అతుక్కోదు అన్నమాట. సో ఈ విధంగా అయితే క్లీన్ చేసుకున్నట్లయితే మనం వేసినది బాగా అతుక్కొని మనకి ఎక్కువ కాలం అయితే ఉంటుంది. సో ఈ విధంగా అయితే నేను మొత్తం అయితే క్లీన్ చేసుకునేసాను. సో బిఫోర్ ఎలా ఉంది, ఇప్పుడు క్లీన్ చేసుకున్నాక ఎలా ఉంది అనేది కూడా మీకు అర్థమవుతుంది. సో ఈ విధంగా అయితే వాల్ స్టిక్ అనేది వాల్కి అనేది పెట్టాలి. పెట్టిన తర్వాత మనకు వాల్ ఎంతవరకు ఉందో అంతవరకు మనం కొల్చుకోవాలన్నమాట. అంటే కట్ చేసుకోవడానికి మనం అలానే పేస్ట్ చేస్తే అది ఎలా అంటే అలా అయిపోతుంది. సో నాకు వాల్ ఎంత పొడవు ఉందో అనేది కొల్చుకున్నాను. ఈ విధంగా మడుచుకొని నేను ఈ విధంగా సిజర్తో అనేది కట్ చేసుకుంటాను అన్నమాట ఇప్పుడు. సో ఇక్కడ చూడండి, ఈ విధంగా నేను నాకు కావాల్సినంత వాల్కి ఈ విధంగా కట్ అనేది చేసుకునేస్తున్నాను. ఇది వచ్చేసి వాటర్ ప్రూఫ్ అన్నమాట. మనకు దానిపైన వాటర్ పన్న, ఆయిల్ పన్న జస్ట్ క్లాత్తో మనం క్లీన్ చేసుకున్నట్లయితే అది వెళ్ళిపోతుంది. సో చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఆల్రెడీ ఒకటి స్టిచ్ చేశాను. స్టిచ్ చేసిన తర్వాత ఒక 2 డేస్ తర్వాత ఇది అనేది మళ్ళీ నేను స్టిచ్ చేస్తున్నాను అన్నమాట. ఆ వీడియో అయితే నాకు మిస్ అయింది. సో అది ఎక్స్క్యూజ్ చేయండి. ఈ విధంగా మనము కట్ చేసుకున్నట్లయితే మనకు కరెక్ట్గా వాల్కి స్టిచ్ అనేది చేసుకోవచ్చు. ఈ విధంగా స్టిచ్ చేసుకునేసిన తర్వాత సో ఈ విధంగా కట్ చేసుకున్నాను అన్నమాట నేను ఇప్పుడు. సో ఇప్పుడు వచ్చేసి నేను ఒక పార్ట్ అయితే తీసుకుంటున్నాను. ఆ ఒక పార్ట్ని మనము వాల్కి అనేది స్టిచ్ చేసుకోవాలి. సో ఇక్కడ చూడండి, దీనికి మనకు ఎలాస్టిక్ అనేది అంటే ప్లాస్టిక్ లాగా వస్తుందన్నమాట. ఇది వచ్చేసి మనకు వాటర్ ప్రూఫ్, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇది అతుక్కునింది అంటే ఒకసారి మనం తీసేంత వరకు అదైతే పోదన్నమాట. దీని లింక్ కూడా మీకు కావాలంటే ఫ్లిప్కార్ట్ది నేను డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను, కావాలంటే మీరు కూడా తీసుకోండి. సో ఇక్కడ చూడండి, నేను వాల్కి అయితే స్టిక్ చేస్తున్నాను. సో ఈ విధంగా అయితే మనకు కరెక్ట్గా మెజర్మెంట్ తీసుకున్నట్లయితే మనకు బాగా వస్తుంది అన్నమాట. ఈ విధంగా స్టిక్ చేసుకొని మనము కొంచెం ప్రెజర్ చేసి వాల్ పైన ఈ వాల్ పేపర్ అనేది అతికించాల్సి ఉంటుంది. ఈ విధంగా గట్టిగా అతికించేసి బ్యాక్ పార్ట్ ఉంటుంది కదా, అది కిందకు మనం లాగుతూ పైన అనేది మనము అతికించుకుంటూ రావాలన్నమాట. అలా చేసినట్లయితేనే మనకు మంచిగా అనేది వస్తుంది. సో ఇక్కడ చూడండి, నేనైతే ఆ విధంగానే అయితే చేస్తున్నాను. సో టోటల్గా
అయితే అదే విధంగా చేస్తున్నాను. సో చూడండి గాయస్, ఫైనల్ లుక్ అయితే ఇదన్నమాట. సో వాల్కు మాత్రం ఇక్కడ నేనైతే ఈ వాల్ పేపర్ అనేది అతికించేసాను. సో బిఫోర్ ఎలా ఉందో ఇప్పుడు ఎలా ఉందో అని చెప్పేసి కూడా మీరు చూడొచ్చు. ఎంత డర్టీగా ఉండేది, ఇప్పుడు మనకి ఎంత గ్రాండ్గా మనకి టైల్స్ వేసినట్లే ఎంత బాగుందన్నమాట, అంత బాగుంది. నేను 3 తీసుకున్నానన్నమాట వాల్ పేపర్సు. సో 3కి సరిపోయి కొంచెం అయితే మిగిలింది. సో ఇప్పుడైతే నేను పైన అయితే స్టిచ్ చేసేసాను. ఇక్కడ ఈ బండ ఉంది కదా స్టవ్ పెట్టుకోవడానికి, ఈ బండకైతే నేను ఇప్పుడైతే స్టిచ్ చేస్తున్నాను. ఇది వచ్చేసి నేను బ్లాక్ కలర్ తీసుకున్నాను అన్నమాట. బ్లాక్ కలర్ పైన ప్యాచ్లు ప్యాచ్లుగా కొంచెం వైట్ కలర్లో వచ్చింది. ఇదైతే నిజం చెప్పాలంటే అస్సలు టైల్స్ మాదిరిగానే ఉంటుందన్నమాట. సో ఆ వీడియో అయితే బట్ ఎక్కడో పోయిందండి, అది డిలీట్ అయిపోయినట్టుంది. సో టోటల్గా అయితే నేను మొత్తం అతికించేసాను. సో ఈ విధంగా అయితే ఉందన్నమాట. అండ్ మీరు బిఫోర్ ఎలా ఉందో చూసారు, ఆఫ్టర్ ఎలా ఉందో కూడా చూడండి, అంత బాగుందన్నమాట. నాకైతే ఇంత ఎక్సలెంట్గా ఉంటుందని నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా చాలా బాగుంది. సో తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి గాయస్, మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని చూస్తూనే ఉండటానికి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. చాలా అంటే చాలా బాగుంటుంది, మీకు యూస్ఫుల్ అని నేను అనుకుంటున్నాను.